నమస్కారం, ఆర్టీవీ న్యూస్ కు స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, కంచే చేను మేసిన చందంగా ఆ అధికారి వ్యవహరించాడు. అక్రమంగా తరలుతున్న ధాన్యం పప్పుకు సంబంధించిన వాహనాన్ని ఆపి ఏకంగా వ్యాపారిని ఫోన్లో బెదిరించాడు. వాహనంలోని కందిపప్పుకు సంబంధించిన బిల్లును చూపాలని హుకుం జారీ చేశాడు. దీంతో సదరు వాహనం డ్రైవర్ ఏకంగా వ్యాపారికి ఫోన్ కలిపాడు. ఇంకేముంది, ఆ అధికారి వ్యాపారితో బేరం మొదలు పెట్టాడు. ఇది కాస్త మొబైల్లో రికార్డ్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయదుర్గం నియోజకవర్గంలోని డి హీరేహల్కు చెందిన తహసీల్దార్ ఓ వ్యాపారితో 3 బ్యాగుల కందిపప్పు ఇవ్వాలని, లేదంటే వాహనం సీజ్ చేస్తానంటూ బెదిరించిన ఫోన్ రికార్డ్ హల్చల్ చేస్తోంది. తహసీల్దార్ నాగభూషణం బెదిరించడంతో సదరు వ్యాపారి విన్నవించకుండా వినలేదు. అవన్నీ కుదరవు, మీరేమైనా చేసుకోండి, నాకు ఇంట్లో కందిపప్పు అయిపోయింది, 3 బ్యాగుల కందిపప్పు తీసుకెళ్తున్నా అంటూ ఫోన్ కట్ చేశాడు. అవినీతి రహిత పాలనలో తహసీల్దార్ ఆడియో టేపు హల్చల్ చేస్తోంది. ఆడియో టేప్ లోని తహసీల్దార్ వ్యాపారి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. హలో, హలో సార్, నమస్తే సార్. హలో, హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. చెప్పండి, మీరు చెప్పండి సార్. మామూలు సార్ రాదు, ఎప్పుడు పుట్టినప్పటి నుంచి బళ్ళారి నుంచి తెచ్చుకున్నారు సార్, సరిగ్గా ఈ మధ్య పట్టలేదు కాదు సార్. దానికి బిల్లులు ఏమీ లేకుండా, జిఎస్టీ ఏమీ లేకుండా, అది దాంట్లో సగం పైన ఎగ్జామ్షన్ కూర్చుంటారు సార్. దానికి ఎగ్జామ్షన్ పూర్తి ఉంటుంది సార్, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది సార్. అది సుమారుగా అదన్నా చూపించలేదు కదా సార్. నెక్స్ట్ టైం వేపిస్తాంలేండి సార్. అది ఏం చెప్పండి సార్. నేను బ్యాగులు ఒక 3 ప్యాకెట్లు తింపుకుంటాను సార్. సార్ 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 3 బ్యాగులు తీసుకుంటాను సార్. ఎవరు ఉంటారు సార్? అందరూ ఉంటారు. ఎవరు ఉంటారు? అందరూ ఉంటారు. అందరు మీరు అడ్జస్ట్ చేసి ఉండే అంతే. ఎంత చేసుకుంటాం సార్? అదే అందరూ అంత పెట్టుమొత్తం చేసుకోండి. ఎట్లన్నా చేసుకోండి, నాకు ఏమి లేవు. మొత్తం సీజ్ చేసి పంపించమంటే పంపిస్తా. కాదు సార్, ఎగ్జామ్స్ కూర్చుంటారు సార్ దాంట్లో. రమ్మంటే బిల్లులు ఏమి లేవు, దాని అన్ని రకంగా వస్తున్నాయి. మొత్తం దింపుకోమంటావా? దింపుకుంటా. అదే దింపుకోవచ్చు కదా సార్. కొద్దిగా మా నేను ఒక్కడే మాట్లాడు కదా సార్. నేను మాట్లాడి చెప్తాను సార్. అదే చెప్పండి, అదే చెప్పండి. నేను నాకు కావాల్సింది నేను దింపుకొని పంపిస్తా. కాదు సార్, అంటే దింపుకుంటే మాకు ఇబ్బంది ఉంది కదా సార్. ఎక్కడికి ఎవరికి ఇబ్బంది ఉంది సార్? ఓకే, ఎవరికో అడ్జస్ట్ చేసుకోండి మీరే. అయ్యో అట్లా ఏం లేదు, నేను కనుక్కొని చెప్తాను సార్. మా వాళ్ళు కనుక్కుంటా సార్. హలో, హలో. రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చే విధంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదని, ఇదే బాటలో టీడీపీ బీజేపీలు కూడా వ్యవహరిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అనంతపురం నగరానికి విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓవైపు వరదలతో కోస్తా అతలాకుతలం అవుతుంటే, రాయలసీమలో మాత్రం కరువుతో ప్రజలు సతమతం అవుతున్నారన్నారు. కోస్తాలో ముంపు ప్రాంతాలను ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం సందర్శించి ప్రచారం వేసుకుంటున్నారే కానీ, ముంపు ప్రాంతాల ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వరదలతో ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి అమెరికాలో ఉండడం శోచనీయమన్నారు. ఇకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 2023 అధికారం తమదేనని అంటున్నారే కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమి తెచ్చారో చెప్పడం లేదన్నారు. ఇక కేంద్రంలో బీజేపీ 2వ సారి అధికారంలోకి వచ్చింది కానీ, ప్రజలకు ఏమి చేశారో ఏమి చేస్తారో 15 ఆగస్టులో కూడా ప్రధాని ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. రాజకీయాలు చేయడం మానేసి ప్రజాపాలనపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ మతోన్మాద పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను, చట్టాలను, ప్రజాస్వామిక సూత్రాలను, రాజ్యాంగ విలువలను ధ్వంసం చేస్తూ ఉంది. అందుకు ప్రత్యక్ష నిదర్శన మొన్ననే పార్లమెంటులో భారత ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ దానికి సవరణ చేసి దాన్ని నిర్వీర్యం చేశారు. విద్యా హక్కు చట్టాన్ని కూడా అలాగే నీరుగార్చారు. నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి 375A, అది వాస్తవానికి పూర్తిగా ఈ బీజేపీ పార్టీ ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకే దేశం అని చెప్పేటువంటిది ఒట్టి బోగస్. ఎందుకంటే దాన్ని ఆ రాజ్యాంగం 375 అధికరణను రద్దు చేయాలన్నా, లేదా జమ్మూ కాశ్మీర్ను విడగొట్టాలన్నా, ఏమి చేయాలన్నా ఆ రాష్ట్రం యొక్క శాసనసభ తీర్మానం ఉండాలి. గతంలో ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకు విడగొట్టేటప్పుడు రాష్ట్ర శాసనసభ తీర్మానం ఉండింది, అట్లా చేయాలి. 2వది పార్లమెంటుకు సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీకి నివేదించాలి. 3 పార్లమెంట్లో చర్చ జరగాలి. ఇవన్నీ ఏమీ లేకుండా
ముందస్తు ప్లాన్ ప్రకారంగా రాష్ట్రపతి వాళ్ళవాడే కనుక వాళ్ళు మాట్లాడుకొని లోపల సరిచేసుకొని ఈ దేశానికి తీరని అన్యాయం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 95% ముస్లిం ప్రజానీకానికి పూర్తిగా అభద్రతాభావంలో పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ ఒక స్టేటు, ఇవాళ దాన్ని 2 కేంద్రపాలిత రాష్ట్రాలుగా తయారు చేశారు. ఈ అధికారం వాళ్ళకు లేదు, బీజేపీ వాళ్ళకు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకము, చట్ట వ్యతిరేకము, ప్రజాస్వామిక వ్యతిరేకము. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. సింగనమల చెరువుతో పాటు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీటిని నింపాలని సింగనమల ఎమ్మెల్యే జొన్నల్గడ్డ పద్మావతి జిల్లా కలెక్టర్ సత్యనారాయణను కోరారు. సోమవారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సింగనమల చెరువు కింద సుమారు 80,000 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. గత 5 ఏళ్లుగా నీటి కేటాయింపులో సింగనమలకు అన్యాయం జరిగిందని ఈసారైనా నీటిని వదలాలని ఆమె కోరారు. ఇరిగేషన్ వాటర్ కోసం వచ్చాము ఈరోజు. కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మాకు ఆయకట్టు ఉండి కూడా, ప్రామిస్డ్ వాటర్ ఉండి కూడా మేము 5 ఇయర్స్ నుంచి సఫర్ అవుతూనే ఉన్నాము. మాకు నీళ్లు రాలేదు సింగనమల నియోజకవర్గానికి. కాబట్టి ఈసారి కంపల్సరీ మా ఆయకట్టు నీళ్లు మాకు ఇస్తూ, ఇంకా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా ఒక 2 TMCలు అన్ని చెరువులు నింపితే మాకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఐఏబీ మీటింగ్లో పరిశీలిస్తానని చెప్పారు కలెక్టర్ గారు సత్యనారాయణ గారు. అలాగే ఎస్సీ గారిని కూడా కలిసి దీని మీద మాట్లాడతాము. ఇరిగేషన్ మినిస్టర్తో ఆల్రెడీ నేను మాట్లాడాను, ఆయన సానుకూలంగానే స్పందించారు. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత వసంత పల్లబుల స్వామివార్ల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. పుణ్యవాచనము, నవగ్రహ ఆరాధన, యజ్ఞోపవీత పూజ, కంకణాధారణ చేశారు. శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ సైకిల్ జాథా నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మనోహర్ తెలిపారు. అనంతపురం నగరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 24 నుంచి 25 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు తిరిగి సమస్యలు తెలుసుకుంటామన్నారు. ఎక్కడైనా శిథిలమైన భవనాలుంటే వాటిని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు నెలకు 3,000 రూపాయల మెస్ బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, పూర్తిగా వైఫల్యం చెందుతోంది. దాన్ని నిరసిస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24వ తేదీ నుంచి అనంతపురంలో జిల్లా వ్యాప్త సైకిల్ జాథాను ప్రారంభించుకుంటా ఉన్నాం. అది కూడా అనంతపురంలోనే ప్రారంభమవుతుంది. అనంతపురం నుంచి రాప్తాడు ఎస్కేవి మీదుగా చివరకు 25 రోజుల తర్వాత కదిరిలో ముగింపు సభ ఉంటుంది. ఈ ముగింపు అంటే ఈ సైకిల్ జాథాలో ప్రధానంగా వచ్చేసి విద్యారంగ సమస్యల కోసం విద్యార్థులు పోరాడమే కాదు, విద్యార్థుల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ఎక్కడైతే పురాతన భవనాలు ఉన్నాయి, ఎక్కడైతే పురాతన హాస్టళ్ళు, కళాశాలలు, మరి పాఠశాలలు ఉన్నాయో వాటినన్నీ గమనించి విద్యార్థులు చైతన్యం చేసి ప్రస్తుత ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు 500 రూపాయలు ఇవ్వాలనేసి, అంతేకాకుండా ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఇంటర్ జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు, హాస్టల్ విద్యార్థులకు నెలకు 3,000 రూపాయలు మెస్ బిల్లులు పెంచాలనేసి, అదేవిధంగా 10th క్లాస్ వరకు చదువుతున్న విద్యార్థులకు నెలకు మెస్ బిల్లులు 2,000 రూపాయలు పెంచాలనేసి, అంతేకాకుండా జూనియర్ అంటే పాఠశాలలో కావచ్చు, ఈరోజు హాస్టల్స్లో కావచ్చు, మధ్యాహ్న భోజనం జూనియర్ క్లాసుల్లో కావచ్చు, అన్నిటికీ కూడా సన్నబియ్యంతో భోజనాన్ని సరఫరా చేయాలనేసి ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ క్లాసుల్లో ఎత్తివేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని వెంటనే అమలు పరచాలనేసి ఈరోజు అన్ని డిమాండ్ల పైన ఈరోజు కరూరు జిల్లా విద్యార్థుల కోసం, ఈరోజు వారి సమస్యల పరిష్కారం కోసం ఎస్కేయుకు, జేఎన్టీకు 200 కోట్లు బడ్జెట్ నిధులు కేటాయించి, సెంట్రల్ యూనివర్సిటీకి 500 కోట్లు బడ్జెట్ నిధులు కేటాయించి ఈరోజు అన్ని సమస్యలను పరిష్కరించాలనేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ సైకిల్ జాథ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఉదయాన్నే ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్నారే కానీ సమస్యలు మాత్రం తీరలేదు. కదిరి మున్సిపాలిటీలోని 33వ వార్డులో అపరిశుభ్రత తాండవిస్తోంది. రోగాలు ప్రబలే పరిస్థితి నెలకొంది. అందులోనూ ఎస్సీ హాస్టళ్ల సమీపంలోనే చెత్త కుండీలు నిండిపోయి చెత్తాచెదారం దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో అక్కడ పందులు స్వైర విహారం చేస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త కుండీలు శుభ్రం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రచారార్భాటాలు మాని సమస్యలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. ఆక్రమణలకు గురైన శ్మశాన స్థలాలను పరిరక్షించడం జరుగుతుందని అనంతపురం ఎంపీ రంగయ్య పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా శ్మశాన వాటికలను అభివృద్ధి చేయనున్నట్లు ఎంపీ తెలిపారు. అనంతపురం నగరంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్మశానాలు ఎక్కడైనా ఆక్రమణలకు గురైనట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
కియా మోటార్ ఫ్యాక్టరీలో తమకు అవమానం జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని, అయితే తమకు అవమానం జరగలేదని స్పష్టం చేశారు. ఈ బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి, శ్మశాన స్థలాలు ఉన్నాయి కదా, నా పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ వీటిని డెవలప్ చేయాలన్నది నా ఉద్దేశం. నా దగ్గర ఉన్న అంటే ముఖ్యంగా ఎంపీ ల్యాడ్స్ని అలాగే ఎన్ఆర్జీఎస్ని మిగతా ఫండ్స్ని అన్నింటినీ కలిపి ప్రతి గ్రామంలోనూ ప్రతి హ్యాబిటేషన్లోనూ ఎక్కడెక్కడైతే శ్మశానాలు సంబంధించి ఉన్నాయో వాటిని అన్ని అంగులతో అభివృద్ధి చేయడానికి నేను ఒక ప్రోగ్రామ్ని టేకప్ చేశాను. దానికోసం మీ అందరి ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను, గ్రామంలో ఎక్కడైతే శ్మశానాలకు సంబంధించిన అభివృద్ధి ఉందో, ముందే కాంపౌండ్ వాల్స్ కానీ లేదా లోపల ఒక బోర్ వేయడం గురించి కానీ లేదా డ్రెస్ రూమ్స్ అంటే అక్కడ బట్టలు మార్చుకునే పరిస్థితి ఉంటుంది కానీ, తర్వాత దాన్ని ఒక లోపల వెజిటేషన్స్ అంటే చెట్లు పెంచడం గురించి, ఇవన్నీ కూడా నా ఉన్న అన్ని పథకాలను క్రోడీకరిస్తూ ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేయాలన్నది నా ఉద్దేశం. ప్రజలు ముఖ్యంగా ఆ గ్రామీణంలో ఉండే ప్రజలు వీళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళ వంతు ఏదైనా సహాయం కానీ ఇంకేదైనా చేయడానికి అంటే అన్ని మతాల వాళ్ళకి కూడా, హిందూ మతం కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, తర్వాత దళితులకు సంబంధించి కావచ్చు లేదా ముస్లింలకు సంబంధించి కావచ్చు. చెన్నై కొత్తపల్లి మండలం నామద్దల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నామద్దల నుంచి పాలు తీసుకొని వస్తున్న ఆటో ఆంజనేయ స్వామి గుడి సమీపంలోకి రాగానే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కంబదూరు మండలం ఎగువపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురుకు తీవ్ర గాయాలయ్యాయి. ఎగువపల్లి గ్రామం వద్ద తండ్రి కూతురు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా కర్ణాటకకు చెందిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. NFIW, నా పేరు జిల్లా కార్యదర్శి, నా పేరు పద్మావతి. ఇవాళ ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఎస్సీ కులం చెందిన వారు ప్రేమించుకున్నారని చెప్పేసి వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోబోతుంటే వాళ్ళిద్దరిని పిలిపించి ఇవాళ గ్రామం అంతా చూస్తుండగానే ఇవాళ ఏదో సినిమా చూసినట్లు, ఏదో వింత చూసినట్లు చూస్తున్నారు తప్ప ఇవాళ అక్కడ జరుగుతున్న ఘటన ఏం జరిగిందనేది కూడా ఆలోచన చేయకోకుండా ఆ అమ్మాయిని ఇవాళ గ్రామ పెద్ద అయిన అతను ఇవాళ కొట్టించడంలో ఇవాళ చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఇవాళ వీడియోలో చూస్తున్నారు. అంతలా కూడా సంచలనం అవుతుంది. అదంతా చూస్తే నిజంగా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇవాళ అక్కడ అమ్మాయిని కొట్టడము దుర్భాషలాడమే కాకోకుండా ఇవాళ ప్రోత్సహిస్తున్నారు. చుట్టూరు ఉన్న జనాలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళని ప్రోత్సహించి కొట్టు, ఇంకా దుర్భాషలాడి చాలా గలీజ్ మాటలన్నీ మాట్లాడండి ఈ అమ్మాయి అని చెప్పేసి దమ్మల మీద తొక్కి ఇవాళ ఇటువంటి దారుణాలు ఎక్కడైనా జరుగుతాయని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా చెబుతున్నాము. అంతేకాకుండా ఇటువంటివన్నీ కూడా ఇవాళ చూసినారు. ఇవాళ మీడియాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరూ చూసినారు. ఇవాళ పోలీస్ సిబ్బంది కానీ, ఇవాళ రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఇవన్నీ కళ్ళతో చూసినప్పటికి కూడా ఇంకా దీన్ని ప్రోత్సహించిన వారిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య వాళ్ళ రాయదుర్గంలో ప్రెస్ మీట్ ద్వారా కూడా ఇవాళ తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏదైతే తప్పు జరిగిందో చేసేవాడి కన్నా ఇవాళ చేపించే వాళ్ళు కూడా శిక్ష పడాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య వాళ్ళ డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ అమ్మాయిని ఏదైనా తెలుసో తెలియక మైనర్ బాలిక దగ్గరకు పిలిచి అమ్మాయిని ఇది మంచి చెడు అని చెప్పేసి చెప్పేది కాకోకుండా అమ్మాయిని ఇవాళ ఇంకా శిక్ష ఇంకా ఇట్లా ఇబ్బంది పెట్టి కొట్టడం అనేది చాలా బాధ. కాబట్టి ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వము ఏదైతే చట్టాలున్నాయో ఇవాళ అనంతలో దళిత గోవిందుడు సుమారు 300 సంవత్సరాల క్రితమే కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు. దళిత కుటుంబంలో పుట్టి నేడు లక్షలాది మందికి దేవుడిగా అవతరించారు. నిత్యం పూజలు అందుకుంటూ భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే దేవుడయ్యాడు. అనంతపురం జిల్లాలో ఎక్కువ శాతం మంది మొదటగా ఏ పని మొదలు పెట్టినా ఏ కష్టం వచ్చినా ఆయన నామస్మరణమే వినిపిస్తుంది. ఇక రైతులు అయితే విత్తనం విత్తే సమయంతో పాటు పశువులకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా ఆ దేవుడినే తలుచుకుంటారు. ఆ దళిత గోవిందుడే అనంతపురం జిల్లాలోని మరూరు వద్ద జాతీయ రహదారి పక్కన వెలిసిన చిన్న కదరయ్య స్వామి. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలోని జాతీయ రహదారి పక్కనే శ్రీ చిన్నకదరయ్య స్వామి కొలువయ్యాడు. సుమారు 300 క్రితం మరూరు గ్రామంలో దళిత కుటుంబంలో ఓ చిన్న పూరి గుడిసెలో చిన్నకదరయ్య స్వామి జన్మించాడు. అప్పట్లో చిన్న చిన్న కులాలపై వివక్షత విపరీతంగా ఉండేది. ఇక దళిత కుటుంబాలంటే పరిస్థితి మరీ ఘోరం. అలాంటి సమయంలోనే ఓ గురువు సాయంతో సంస్కృతంతో పాటు ఆయుర్వేదంతో పాటు పలు విద్యలు సైతం తన వశం చేసుకున్నాడు చిన్నకదరయ్య. చిన్న కదరయ్య మరూరులో ఉన్నటువంటి చిన్న కదరయ్య సమాధి
భారతదేశంలో ఉన్నటువంటి ఓ మానవీయ కోణాన్ని మరి అమానవీయ కోణాన్ని రెండింటినీ మనకు చెప్తుంది. మరుగురు పేరు చిన్న కేశవపురం. అక్కడ బ్రాహ్మణులు వైశ్య తదితర కులాలు ఉండేటివి. ఆ కోట పక్కలో కొంతమంది మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తుల చిన్న చిన్న గుడిసెలు ఉండేటివి. ఆ గుడిసెల్లో ఉన్నటువంటి మహానుభావుడే చిన్న కెదరయ్య. పిల్లప్పుడు అల్లరిగా మరియు ధుంధ్రు స్వభావంతో ఉన్నటువంటి చిన్న బాలుడు చిన్న కెదరయ్య. 8-10 ఏళ్ళ వయసు మధ్యలో వాళ్ళ నాన్నతో గొడవపడి మరుగు వదిలేస్తాడు. మొత్తం యావత్ భారతదేశాన్ని ఒక సన్యాసాయంతో ఒక అద్భుతంగా తిరిగేటువంటి సన్నివేశం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆశ్చర్యం ఏమంటే గురువుని మించిన శిష్యునిగా తాంత్రిక పూజా విధాతగా మారేటువంటి క్రమం మన ఆశ్చర్యానికి లోను చేస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో చిన్న కదరయ్య తిరుగుతున్న సమయంలో ఆయన చేసిన వైద్యంతో పాటు ఇతర సమస్యల నుంచి బయటపడిన ఎంతో మంది జమీందారులు ధనికులు సైతం పాదపూజ కూడా అందుకున్నారు. 28 సంవత్సరాల వయసులో స్వగ్రామమైన మరూరుకి చేరుకుంటాడు. కొన్ని వర్గాల వారికి చిన్న కదరయ్య స్వామికి మధ్య విభేదాలు వస్తాయి. తమ పొలాల్లోకి పనికి రావాల్సిందేనని చిన్న కదరయ్య స్వామిని ఆజ్ఞాపిస్తారు. అయితే వారిపై జరిగిన పోరాటంలో చిన్న కదరయ్య విజయం సాధిస్తాడు. ఆ తర్వాత తనకు తెలిసిన విద్య ద్వారా చుట్టుపక్కల గ్రామాలతో పాటు సదూర ప్రాంతాల వాసులకు ఆయుర్వేదంతో పాటు పశు వైద్యం అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతాడు. ఆ తర్వాత చిన్న కదరయ్య ఎలాంటి పొరపాటు చేయకపోయినా ఒక జమీందారు ఆజ్ఞ మేరకు గుట్టూరు కొండలో హత్య గావింపబడతాడు. హత్యకు గురి కాగానే వెంటనే ఆయన పెంపుడు కుక్క తలను నోట ఖర్చుకొని సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరూరు గ్రామానికి తీసుకుని వస్తుంది. ప్రస్తుతం ఆ తలతోనే అక్కడ సమాధిని కట్టినట్లు పెద్దల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ఉన్నటువంటి ఒక నమ్మకం, మాదిగలు చదువు రాదు, మాదిగలు చెప్పులే గుట్టల్లా, మాదిగలు కిందే ఉంటారనేటువంటి ఆలోచనని పటాపంచలు చేస్తూ తన 27 లేదా 28 ఏళ్ళ వయస్సులో తిరిగి మరూరుకు ఆ దారిలో పోతూ మరూరులో తల్లి గుర్తొచ్చి మరూరు దగ్గరకు వస్తాడు. తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఆ తల్లిని చెలించిపోతాడు. అప్పటికే చిన్న కదరయ్య దాదాపు ఈ దేశం ఎన్నదిన మేధావిగా గొప్ప వ్యక్తిగా ఎంతోమంది రాజులు జమీందారులు అతనికి పాదపూజ చేసింటారు. ఆ తర్వాత చిన్న కదరయ్య స్వామి వైభవం రోజు రోజుకి పెరిగిపోతుంది. అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి శనివారం కనీసం సుమారు 5,000 నుంచి 8,000 మందికి పైగా భక్తులు చిన్న కదరయ్య స్వామి దర్శనం కోసం వస్తుంటారు. ఇక ఉగాది శ్రీరామనవమి పర్వదినాల్లో అయితే సుమారు 40,000 నుంచి 50,000 మంది దర్శనం చేసుకుంటారు. ఇక్కడకు వచ్చిన భక్తులకు దాతలు అన్నదానం నిర్వహిస్తుంటారు. కుల వివక్షతపై సుమారు 300 సంవత్సరాల క్రితమే ఎదురొడ్డి నిలిచిన మహనీయుడుగా చిన్న కదరయ్య స్వామి చిరస్థాయిగా నిలిచిపోయాడు. నాకు 8 ఏళ్ళు 10 ఏళ్ళు సాగింది, కానీ గురువు అంతకంటే ఎక్కువ సాగాడు. నాకు ప్రపంచాన్ని చూపించాడు. ఈ వృద్ధాప్యంలో గురువుని నేను పోగొట్టుకోలేని చెప్పి గురువు వెంట పడితే, నీవు సన్యాసిగా ఉండలేవు చిన్న కదరయ్య, నువ్వు మరువు పోవడమే మేలంటాడు స్వామి. అంతేగా నాకు వయసు అయిపోయింది, నేను ఎక్కడో పక్క ఇంకా చనిపోతాను, నా దగ్గర సమస్త వస్తువులు మీరే నువ్వే తీసుకొని మీ ఊరికి వెళ్ళిపోని చెప్పి అతను తొడ దగ్గర చిన్న ఘాటు పెట్టి ఆ ఘాటులోకి ఒక అంతరాన్ని చొప్పించి తర్వాత తన అరచేత్తో తిక్కిన తర్వాత ఇంటికి వెళ్ళొస్తాడు. అప్పటి నుంచునే ఆ ఊర్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి చిన్న కదరయ్యకి ఘర్షణ మొదలవుతుంది. ఆ ఘర్షణలో చిన్న కదరయ్య విజయం సాధిస్తాడు. తర్వాత చిన్న కదరయ్య ఆయుర్వేదాన్ని పశువైద్యాన్ని వృత్తిగా స్వీకరించి మరో చుట్టుపక్కల పల్లెలన్నింటినీ వైద్యాన్ని స్వీకరించి దురహంకారాన్ని లేదంటే కుల అగ్రకుల అహంకారం చేత హత్య చేయబడతాడు. అతను తన పెంపుడు కుక్క తీసుకొని వచ్చి మరూరులో పెడుతుంది. అప్పుడు చెప్తాడు అతను, ఇది మరూరు కాదు, మరో తిరుపతి అవుతుంది. ప్రతి మనుషులు దర్శించుకుంటాడు. నేను ఏదైతే వివక్ష వ్యతిరేకపడడం నా సమాధిగానే పోరాటం చేస్తున్నాను చెప్పినటువంటి గొప్ప పోరాట యోడు చిన్న కదరయ్య. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్టీవీ.